ఓకే, లాస్ట్ క్లాస్లో నాకు తెలిసి ఇక్కడ వరకు అయిపోగొట్టాం. నౌ బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద కాన్సెప్ట్, ఇక్కడ చూడండి, అర్త్ క్రస్ట్లో అబండెంట్గా ఉండే ఎలిమెంట్స్ ఏవో ఉన్నాయి. ఆక్సిజన్ ఇస్ ద హయ్యెస్ట్ అబండెంట్ ఎలిమెంట్, 46.6%. లీస్ట్ ఎలిమెంట్ ఫాస్ఫరస్, 0.12%. ఆక్సిజన్ తర్వాత సిలికాన్, అల్యూమినియం అనేటివి నెక్స్ట్ ఫస్ట్ త్రీలో ఉంటాయి. ఓకే, ఆక్సిజన్, సిలికాన్, అల్యూమినియం. నౌ మ్యాటర్ గురించి చూడండి, ఫిజికల్, కెమికల్ క్లాసిఫికేషన్ ఉంది. కెమికల్ ఏమేమి ఉన్నాయండి? ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ మిక్చర్. ఈరోజు ఈ ప్యూర్ సబ్స్టెన్స్ అండ్ మిక్చర్స్ గురించి తెలుసుకోబోతున్నాం. నౌ ప్యూర్ సబ్స్టెన్స్, వాట్ ఈస్ అ ప్యూర్ సబ్స్టెన్స్? ఇక్కడ చూడండి, మ్యాటర్ ఆర్ సబ్స్టెన్స్ ఏదైనా ఒకటే కెనాట్ బి సపరేటెడ్ ఇంటూ అదర్ కైండ్స్ ఆఫ్ మ్యాటర్ బై ఫిజికల్ ప్రాసెస్, ఈస్ కాల్డ్ ప్యూర్ సబ్స్టెన్స్. ప్యూర్ సబ్స్టెన్స్ అంటే ఫిజికల్ ప్రాసెస్ ద్వారా మీరు ఒక మ్యాటర్ని ఫర్దర్ ఇంకొక డిఫరెంట్ మ్యాటర్గా డివైడ్ చేయలేరు. సపోజ్ H2O ఉంది, దీంట్లో ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్గా మీరు డివైడ్ చేయొచ్చు. అదే ఆక్సిజన్ని ఇంకొక నైట్రోజన్, ఇంకొక సల్ఫర్లా డివైడ్ చేయలేరా? చేయలేరు. అలా డివైడ్ చేయలేని వాటినే ప్యూర్ సబ్స్టెన్స్లో ప్యూర్ సబ్స్టెన్స్ అంటాం, త్రూ ఫిజికల్ ప్రాసెస్. ఈ ఫిజికల్ ప్రాసెస్లో రెండు ఉంటాయి, ఎలిమెంట్ అండ్ కాంపౌండ్స్ ఉంటాయి, రైట్? ఫస్ట్ ఎలిమెంట్స్ గురించి చూద్దాం. సింప్లెస్ట్ ఫామ్ ఆఫ్ ప్యూర్ సబ్స్టెన్స్ని ఎలిమెంట్ అంటాం. ఎగ్జాంపుల్ యాజ్ దట్ ఆఫ్ H2Oలో H2 అండ్ ఓగా డివైడ్ చేయొచ్చు, కానీ ఓని డివైడ్ చేయలేము. ఆ ఓనే ఎలిమెంట్ ఇక్కడ, విచ్ కెన్ నైదర్ బీ బ్రోకన్ ఆర్ నార్ బిల్ట్ ఇన్ టు సింప్లర్ సబ్స్టెన్సెస్. ఫిజికల్ ప్రాసెస్తో కానీ కెమికల్ ప్రాసెస్లో కానీ ఒక ఎలిమెంట్ని, ఒక మ్యాటర్ని ఇంకొక సింప్లర్ ఫామ్లోకి మీరు ఎప్పుడైతే డివైడ్ చేయలేరో అప్పుడు దాన్ని ఏమంటామంటే ఎలిమెంట్ అంటాం. ఆ ప్యూర్ ఫామ్ ఆఫ్ సబ్స్టెన్స్ని ఎలిమెంట్ అంటాం. ఎగ్జాంపుల్ గోల్డ్, సిల్వర్, హైడ్రోజన్, ఎట్సెట్రా. కానీ ఈ ఎలిమెంట్స్ మళ్ళీ 3 పార్ట్స్గా డివైడ్ అయినాయి. ఎలిమెంట్స్ మెటల్, మెటలాయిడ్స్, నాన్ మెటల్స్గా డివైడ్ అయినాయి, రైట్? ఐ థింక్ యూ కెన్ సీ దిస్. యప్, మెటల్స్. మెటల్స్ అనేటివి ఏంటి? మెటల్స్ ఆర్ సాలిడ్స్ అంట. మెర్క్యూరీ ఒక్కటి ఎక్సెప్షన్. మెర్క్యూరీ ఈజ్ లిక్విడ్ ఇన్ రూమ్ టెంపరేచర్. మెర్క్యూరీ మెటలే కానీ లిక్విడ్లో ఉంటుంది రూమ్ టెంపరేచర్ దగ్గర. మిగతా మెటల్స్ అన్ని సాలిడ్స్, నార్మల్లీ హార్డ్. ఓకే, వీటికి లక్షర్ ఉంటుందంట, హై మెల్టింగ్ పాయింట్, హై బాయిలింగ్ పాయింట్ అండ్ గుడ్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అండ్ హీట్. సరే, ఇక్కడ లస్చర్ అంటే ఏంటి అని అంటే, లస్చర్ అని అంటే ఒక మెటల్ మీద లైట్ కానీ సన్లైట్ కానీ పడితే అది రిఫ్లెక్ట్ అయ్యి మనకు మెరుస్తూ ఉంటుంది. ఆ మెరిసే కెపాసిటీ ఫీలింగ్నే లస్చర్ అంటాం. ఓకే, అవి మెటల్స్లో ఉంటాయి. నౌ ఇట్ కమ్స్ విత్ డిస్. నౌ ఇక్కడ మెటల్స్లో కాన్సెప్ట్ ఒకటి ఉందండి, మెటల్ యొక్క, మెటల్స్ కైకి టెంపరేచర్ ఇంక్రీజ్ అయిందనుకోండి, ఓకే, దానివల్ల ఏమవుతుంది? కండక్టివిటీ తగ్గుతుంది, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది, కండక్టివిటీ ఆఫ్ మెటల్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. ఎందుకు బస్సు అని అంటే, వైబ్రేషన్ ఆఫ్ పాజిటివ్ అయాన్స్ అట్ దేర్ లాటిస్ పాయింట్స్. ఈ లాటిస్ పాయింట్స్ ఏంటి, దాని పాజిటివ్ అయాన్స్ యొక్క వైబ్రేషన్ ఏంటనేది నెక్స్ట్ క్లాసెస్లో ఉంటాయి. జస్ట్ ఈ పదం గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ అయాన్స్ వైబ్రేట్ అవుతూ ఉంటాయి ఎక్కడ, లాటిస్ పాయింట్స్ దగ్గర. అప్పుడు మనకు కండక్టివిటీ అనేది తగ్గుతుంది బికాస్ ఆఫ్ టెంపరేచర్ ఇంక్రీజ్. ఓకే, ఎగ్జాంపుల్స్ ఆర్ ఐరన్, మెటల్ ఎగ్జాంపుల్ ఐరన్, కాపర్, సిల్వర్, గోల్డ్ అనేది సార్. అంతే, నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ అంటే ఏంటండి? దీస్ ఆర్ ద ఎలిమెంట్స్, ఓకే, ఇవి మెటల్కి ఏవైతే ఉంటాయో వాటి ఆపోజిట్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని నాన్ మెటల్స్ అని ఉంటారని అనింది. ఓకే, ఇవి మెటల్స్ అనేటివి సాలిడ్లో ఉంటాయి, కానీ నాన్ మెటల్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ఆల్ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, రైట్? కానీ ఈ నాన్ మెటల్స్ అనేటివి పూర్ కండక్టర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. ఎక్సెప్షన్ అనేది గ్రాఫైట్, రైట్? ఇంకోటి, నాన్ మెటల్స్లో లస్చర్ అనేది ఉండదు. లస్చర్ అంటే రిఫ్లెక్టింగ్, లైట్ రిఫ్లెక్టింగ్ కెపాసిటీ నాన్ మెటల్స్లో ఉండదు. ఎక్సెప్షన్ అయోడిన్. అయోడిన్ మాత్రం అట్లా రిఫ్లెక్ట్ చేస్తుంది, దో ఇట్ ఈస్ అ నాన్ మెటల్. అన్ని నాన్ మెటల్స్ పూర్ కండక్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ, ఎక్సెప్షన్ గ్రాఫైట్. గ్రాఫైట్ ఈస్ అగైన్ కోవలెంట్ బాండ్, అయానిక్ బాండ్స్ అన్నీ వస్తాయి. నెక్స్ట్, నాన్ మెటల్స్ అనేటివి నాన్ మాల్యుయబుల్ అండ్ డక్టైల్. ఇది ఇంపార్టెంట్. నాన్ మాల్యుయబుల్ అంటే, మాల్యుయబుల్ అంటే మనం వంచగలిగేది, వంచలేనటువంటిది. నాన్ మాల్యుయబుల్ అంటే కొద్దిగా నాన్ మెటల్స్ని ఇట్లా వంచవచ్చు అనమాట. అదే మెటల్స్ని మీరు వంచలేరు, కానీ నాన్ మెటల్స్ని వంచవచ్చు. డక్టైల్, డక్టైల్ అంటే, ఒక్క నిమిషం ఉండండి. ఓకే, అదే నాకు అర్థమైంది, ఇట్ సైడ్కి రావాలి కదా అని. ఓకే, నౌ సి వేర్ ఆర్ వి, దిస్ మెటల్స్. ఓకే, నాన్ మెటల్స్. నాన్ మెటల్స్ అనేటివి నాట్ మాల్యుయబుల్ అండ్ డక్టైల్. మాల్యుయబుల్ అంటే ఏంటండి? మాల్యుయబుల్ అని అంటే వంచగలిగేది లైట్గా. మెటల్స్ వంచగలచ్చు, నేను ఎప్పుడు చెప్పాను? ఓకే, మాల్యుయబుల్ అంటే వంచగలిగేది. మెటల్స్ని కొద్దిగా అట్లా లైట్గా వంచవచ్చు, ఐరన్ అట్లా ఏమన్నా కానీ. ఓకే, కానీ నాన్ మెటల్స్ని మనం వంచలేం, కాబట్టి నాట్ మాల్యుయబుల్. దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ ఇన్ నాన్ మెటల్స్, అంతే.
ఎగ్జాంపుల్ హైడ్రోజన్, కార్బన్, ఆక్సిజన్, నైట్రోజన్, సల్ఫర్, ఫాస్ఫరస్, ఇవన్నీ నాన్ మెటల్స్. ఇవన్నీ వంచచ్చా? వంచలేము. దట్ ఈస్ వై దీస్ ఆర్ నాట్ మాల్యుయబుల్. ఓకే, మెటలాయిడ్స్. మెటల్స్ అయిపోయింది, నాన్ మెటల్స్ అయిపోయింది, మెటలాయిడ్స్. అంటే దీంట్లో మెటల్ ప్రాపర్టీస్, నాన్ మెటల్ ప్రాపర్టీస్ రెండు ఉంటే దాన్ని మెటలాయిడ్ అంటాం. ఎగ్జాంపుల్ ఆర్ ఆర్సెనిక్, యాంటిమోనీ, బిస్మత్. ఇది ఇంపార్టెంట్, లాస్ట్ సీజీఎల్ 2023లో కూడా వచ్చింది, టైర్ వన్లో, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. నౌ ఇంతవరకు అయిపోయింది. ప్యూర్ సబ్స్టెన్స్లో ఎలిమెంట్స్ చూసాం, ఎలిమెంట్స్లో మూడు ఉన్నాయి, రైట్. నెక్స్ట్ ప్యూర్ సబ్స్టెన్స్లో ఎలిమెంట్స్ అయిపోయినాయి, నెక్స్ట్ కాంపౌండ్స్. కాంపౌండ్స్లో ఏముంటాయి? కాంపౌండ్ కూడా ప్యూర్ సబ్స్టెన్సే, కానీ విచ్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ టూ ఆర్ మోర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్. ఎలిమెంట్లో ఎలిమెంట్స్ ఉంటాయి కదా, అవి రెండు లేక రెండు కంటే ఎక్కువ మిక్స్ అయి ఉంటాయి విత్ ఫిక్స్డ్ ప్రపోర్షన్, విత్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్. ఓకే, ఇది ఇంపార్టెంట్. ద ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్ ఆర్ ఎంటైర్లీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఫ్రమ్ విచ్ దే ఆర్ మేడ్. ఎగ్జాంపుల్ వాటర్, షుగర్, సాల్ట్, క్లోరోఫామ్, సోన్స్. మనకి ఎగ్జాంపుల్ చూద్దాం. వాటర్, వాటర్లో ఏముంటాయి? హెచ్ ఉంటుంది, ఓ ఉంటుంది, రైట్. ఆక్సిజన్ ఒక్కటే తీసుకుంటే అప్పుడేమైపోతుంది? ఆక్సిజన్ ప్రాపర్టీస్ ఉంటాయి. హైడ్రోజన్ ఒక్కటే తీసుకుంటే గ్యాస్. ఈ రెండు గ్యాస్లు, కానీ ఈ రెండు స్పెసిఫైడ్ మాస్లో కంబైన్ చేసుకుంటే అప్పుడేమైపోతుంది? ఇది కంప్లీట్గా డిఫరెంట్ అయిపోయి లిక్విడ్ అయిపోతుంది. అదే చెప్పేది, కాంపౌండ్స్ అనేటివి ప్రాపర్టీస్ ఆఫ్ కాంపౌండ్ ఎంటైర్లీ డిఫరెంట్ అనమాట దాన్ ఇట్స్ ఒరిజినల్ ఎలిమెంట్స్ విత్. ఓకే, ఎగ్జాంపుల్ ఇది. కాంపౌండ్స్ అనేటివి టూ టైప్స్, ఒకటి ఆర్గానిక్, ఇంకోటి ఇన్ఆర్గానిక్. ఆర్గానిక్ అంటే లివింగ్ సోర్సెస్ ఉంటాయి కదా, దాంట్లో నుంచి అప్టైన్ అయిన ఫామ్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. ఓకే, కాంపౌండ్స్ అప్టైన్ ఫ్రమ్ లివింగ్ సోర్సెస్ని ఆర్గానిక్ అంటాం ముందు. కానీ ఇప్పుడు ఏమంటున్నారంటే, నౌ అప్లై టు హైడ్రోకార్బన్స్, హైడ్రోకార్బన్స్ అండ్ డిరైవేటివ్స్, దాని డిరైవేటివ్స్ వల్ల వచ్చే కాంపౌండ్ని ఆర్గానిక్ అంటాం. గుర్తుపెట్టుకోండి, హైడ్రోకార్బన్స్ వల్ల వచ్చే అండ్ దాని డిరైవేటివ్స్ వల్ల వచ్చే కాంపౌండ్స్ని ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం, రైట్. లైక్ మనం తినేటివి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఆయిల్స్, ఫ్యాట్స్, ఇవన్నీ ఆర్గానిక్ కాంపౌండ్స్, హైడ్రోకార్బన్స్, హెచ్ఎండ్సి. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే నాన్ లివింగ్ సోర్సెస్ ఉంటాయి చూడండి, ఆ నాన్ లివింగ్ సోర్సెస్ ద్వారా కాంపౌండ్ ఫామ్ అయితే దాన్ని ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటాం. లైక్ ఇన్ఆర్గానిక్ సోర్సెస్ ఆర్ రాక్స్ అండ్ మినరల్స్, వాళ్ళ వల్ల ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఫామ్ అవుతాయి. కామన్ సాల్ట్, మార్బుల్, వాషింగ్ సోడా, ఎట్సెట్రా. ఓకే, కాంపౌండ్స్లో ఇన్ఆర్గానిక్ ఆర్గానిక్ అయిపోయింది. నెక్స్ట్ ప్యూర్ సబ్స్టెన్స్లో ఎలిమెంట్స్ కాంపౌండ్స్ అయిపోయినాయి. నెక్స్ట్ మిక్స్చర్, మిక్స్చర్ అంటే ఏంటంటే బై మిక్సింగ్ టూ ఆర్ మోర్ సబ్స్టెన్సెస్ ఇన్ ఇన్డెఫినెట్ ప్రపోర్షన్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, కాంపౌండ్కి మిక్స్చర్కి తేడా అయింది. ఇక్కడ చూడండి, కంపోజ్ ఆఫ్ టూ ఆర్ మోర్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్, ఇది ఇంపార్టెంట్. ఏం ఇంపార్టెంట్? కాంపౌండ్లో ఇన్ ఫిక్స్డ్ ప్రపోర్షన్ బై మాస్, H2O, H2H రెండు ఉండాలి, O ఒకటి ఉండాలి అనేది ఫిక్స్డ్ ప్రపోర్షన్ ఇన్ మాస్ ఆర్ బై మాస్. అదే మిక్స్చర్కి వచ్చేసరికి ఇన్ ఎనీ ఇన్డెఫినెట్ ప్రపోర్షన్ ఉంటుంది. ఓకే, ఇన్డెఫినెట్ ప్రపోర్షన్ ఉంటే మిక్స్చర్. ఎగ్జాంపుల్ మిల్క్, సీ వాటర్, పెట్రోల్, పెయింట్, గ్లాస్ అండ్ సోన్సో. టూ టైప్స్ ఆఫ్ మిక్స్చర్ ఉంటాయి, హోమోజీనియస్, హెట్రోజీనియస్. హోమోజీనియస్ అంటే ఏంటి? ఇట్ హ్యాస్ యూనిఫామ్ కంపోజిషన్ త్రూ అవుట్. కంపోజిషన్ అనేది యూనిఫామ్గా ఉంటుంది అండ్ దెర్ ఆర్ నో విజిబుల్ బౌండరీస్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ కాన్స్టిట్యూయెంట్స్. సపోజ్ హైడ్రోజన్ ఉంది, ఆక్సిజన్ ఉంది, ఓకే, ఈ రెండు మిక్స్చర్. ఆర్ సపోజ్ సాల్ట్ ఉంది, వాటర్ ఉంది, ఓకే, ఇవి ఎంతన్నా వేయండి వాటర్లోకి, అదేమైపోతుంది? హోమోజీనియస్ మిక్స్చర్ అయిపోతుంది. ఎందుకు అని అంటే, ఒకటి, దెర్ ఆర్ నో విజిబుల్ బౌండరీస్. సాల్ట్ ప్లస్ వాటర్ కలిపితే, ఇది సాల్ట్ ఒక గ్లాస్లోకి వేస్తే, ఓకే, ఇదింత సాల్ట్, ఇదింత వాటర్ అని మీరు చెప్పగలరా? చెప్పలేరు. అట్లా విజిబుల్ బౌండరీస్ లేకుండా ఉంటాయి, నో విజిబుల్ బౌండరీస్ ఆఫ్ సపరేషన్ ఉంటుంది. అలాంటి మిక్చరే హోమోజీనియస్ మిక్చర్. యూనిఫామ్ కంపోజిషన్ ఉంటుంది, అంటే ఒక యూనిఫామ్ కంపోజిషన్ అంటే సాల్ట్ వాటర్ వేసారనుకోండి, ఇక్కడ ఎక్కువ సాల్ట్, ఇక్కడ తక్కువ సాల్ట్ ఉండే సొల్యూషన్ ఉంటుందా? నో, యూనిఫామ్ కంపోజిషన్. ఇక్కడ నీళ్ళు తీసుకున్నా సాల్ట్ వాటర్, ఇక్కడ తీసుకున్నా సేమ్ యూనిఫామ్ కంపోజిషన్ ఉంటుంది అండ్ నో సపరేషన్. యూనిఫామ్ కంపోజిషన్ అండ్ నో విజిబుల్ బౌండరీస్ ఉంటే హోమోజీనియస్ మిక్చర్. ఓకే, ఇవి మైక్రోస్కోప్లోంచి కూడా చూడలేము, డివైడ్ చేయలేము. ఫర్ ఎగ్జాంపుల్, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. వాటర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఆర్ షుగర్, షుగర్ సాల్ట్ ఆర్ షుగర్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్. నెక్స్ట్, ఇది ఇంపార్టెంట్, అయోడిన్ డిజాల్వ్డ్ ఇన్ CCl4, బెంజిన్ ఇన్ టౌలిన్, మిథైల్ ఆల్కహాల్ ఇన్ వాటర్. ఇవి కూడా హోమోజీనియస్ మిక్చర్ అయిపోతాయి. మరి హెటిరోజీనియస్ ఏంటి అని అంటే, విచ్ డస్ నాట్ హ్యావ్ యూనిఫామ్ కంపోజిషన్ అండ్ హ్యాస్ విజిబుల్ బౌండరీస్ ఆఫ్ సపరేషన్. అంటే మీరు ఒక గ్లాస్లోకి వేస్తే ఇదింత ఇది, ఇదింత ఇది అని చెప్పగలరు. ఎగ్జాంపుల్ మిక్చర్ ఆఫ్ సల్ఫర్ అండ్ శాండ్. అంతెందుకు మీరు వాట్ ఇస్ దిస్ కొన్ని రాళ్ళు కొంచెం చక్కెర వేయండి ఒక గ్లాస్లోకి, ఆ రెండు ఏమవుతాయి? హెటిరోజీనియస్ మిక్చర్ అవుతుంది. ఎందుకంటే రాళ్ళని వాట్ ఇస్ దిస్ చక్కెరని ఈజీగా సపరేట్ చేయొచ్చు చూస్తేనే. అలాంటి వాటిని హెటిరోజీనియస్ అంటాం. క్యాన్ మిక్చర్ క్యాన్ బి సీన్ విత్ నేకడ్ ఐ.
ఎగ్జాంపుల్ ఇవన్నీ, ఎగ్జాంపుల్ ఏమైనా చెప్పేయచ్చు. కానీ ఇక్కడ డస్ నాట్ హ్యావ్ యూనిఫామ్ కంపోజిషన్ అండ్ హ్యాస్ విజిబుల్ బౌండరీస్ ఆఫ్ సపరేషన్, వల్ల హెట్రోజీనియస్ మిక్చర్ అయిపోతుంది. దిస్ ఇస్ ఇట్. అండ్ సపరేషన్ ఆఫ్ మిక్చర్ ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. దిస్ ఇస్ ఇట్ అండ్ దిస్ ఇస్ ఆల్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. బాయ్.